నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ కర్రీస్ ఛానల్ మనం ఈ రోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా శుభ్రంగా కడిగిన నాలుగు లెగ్ లను తీసుకున్నాను దీంట్లోకి పావు టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుని ముక్కలకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ లో పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత లో నుండి తీసి చూస్తే ఇలా అవుతాయి ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ రెండు టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ మైదా హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ రెండు ఎగ్స్ ని వేసుకుని ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోండి పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని హీట్ చేయండి ఈ ముక్కలని ఇక్కడ చూపించే విధంగా ఈ పేస్టు ముక్కలకి బాగా పట్టించి ఆయిల్లో వేసుకోండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని దోరగా వేపుకోండి ఒక సైడ్ వేగిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోండి ముక్కలు వేగిన తర్వాత పక్కకు తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మరియు వెల్లుల్లి ముక్కలు వేసుకుని దోరగా వేపండి దీంట్లోకి వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ స్పూన్ సోయా సాస్ రెండు స్పూన్స్ టమాటో కెచప్ వేసుకుని బాగా కలపండి ఫ్లేమ్ హైలో ఉండాలి అలాగే రెండు స్పూన్ల కాన్ వాటర్ లో మిక్స్ చేసుకున్న పేస్ట్ ను వేసుకుని బాగా కలపండి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పీసెస్ ని దీంట్లోకి వేసుకుని ముక్కలకి పట్టేలా బాగా కలపండి పైన కొంచెం కొత్తిమీరను చల్లుకోండి అంతే సింపుల్ గా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్